మరి వృషభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి ఓకే కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశ్వర నక్షత్రం మొదటి రెండు పాదాలు వెరసి వృషభరాశి ముఖ్యంగా వృషభ రాశి వారికి మాత్రం ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలలు కొంచెం సంఘర్షణ తగ్గించుకోవాలి అనవసరమైన సంఘర్షణలు మానసిక సంఘర్షణలు కావచ్చు శారీరక సంఘర్షణ కావచ్చు ఏదైనా ఇలాంటి సంఘర్షణ వలన ఒక్కోసారి అనారోగ్యం వ్యాపించే అవకాశాలున్నాయి కనుక వీటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాల్సిన వస్తుంది ఇక ఉద్యోగ విషయాల్లో వ్యాపార విషయాల్లో లేకపోతే రాజకీయ రంగాల్లో ఇలాంటి విషయాల్లో కొనుగోళ్ళు అమ్మకాలు వాహన కొనుగోలు కావచ్చు ఆస్తులు కొనుగోలు ఇవి నిదానంగా వస్తుంటాయి తప్ప హడావుడిగా మనం అనుకోగానే వెంటనే రావు ఇక ఉద్యోగ విషయాల్లో మాత్రం ప్రమోషన్లు మాత్రం కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంది అయితే చేసే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో పై అధికార నిఘా మాత్రం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది సంతాన విషయాల మీద మాత్రం బాగా శ్రద్ధ ఉంచగలుగుతారు సంతానం వల్ల కొంతవరకు ప్రతిష్టలు కూడా పెరుగుతుంటాయి ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ ఈ రెండు నెలలు వస్తే మాత్రం ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి దానికి తోడు ఏదైనా రుణభారం ఏదైనా ఉంటే పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి భావోద్రేకాలు అనేటువంటివి ఎక్కడ వస్తాయంటే డబ్బుల దగ్గర మాత్రమే ఆర్థిక లావాదేవీల మీద కొంతవరకు భావోద్రేకాలు కోటి రూపాయలు ఉండని కానీ వాళ్ళకి ఏదో భయం ఆందోళన చెప్పలేరు మింగలేరు కక్కలేరు కనుక వీటి వలన ఒక్కోసారి ఏంటంటే మనసు అగమ్య గోచరంగా ఉండటము ఒక చోటకి వెళ్ళాల్సిన వాళ్ళు మరొక చోటకు వెళ్ళటము ఈ విధంగా ఉంటుంది ఏదేమైనా కొంత భావోద్రేకాన్ని తగ్గించుకోవాలి సంయోజనం పాటించాలి అనవసర మానసిక సంఘర్షణ వెళ్ళకూడదు కొంచెం ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది దీనికి తోడు ఏమిటంటే దూర ప్రాంతాల నుంచి కొంచెం బంధు తాకిడి అప్పుడప్పుడుగా ఉంటుంటుంది దానికి తగ్గట్టుగా దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఉంటూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వృషభ రాశి వారికి మాత్రం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు హడావుడిగా తీసుకోకూడదు చాలా ఆలోచించి ఒకటికి పదిసార్లు ఆలోచన చేసిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఏ నిర్ణయం కూడా సక్సెస్ కాలేదు అన్నీ అప్సెట్ అయిపోతాయి ఎంత లేటుగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోగలుగుతారో వారి యొక్క డెవలప్మెంట్స్ అంత బాగా వెళ్ళేట అవకాశం ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మాత్రం మెరుగైన లబ్ధి ఉంటుంది ఇక ఇంటి పని చేసేవారు ఉంటారు వంట పని చేసేవారు ఉంటారు ఉద్యోగం చేసేవారు రకరకాల రంగాల్లో ఉంటారు స్త్రీలు కనుక వారందరికీ పరోక్షంగా ఈ రెండు వేల ఇరవై ఒకటి బెనిఫిట్స్ మాత్రం తప్పకుండా అందించి తీరుతుంది